ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? జుమా ముబారక్. ఫోన్ చేశాను అన్నయ్య బోర్ కొడుతుంది అన్నాను. నీకెందుకమ్మా మై ఫోన్ అన్నాడు. మై ఫోన్ అంటే ఏంటో నాకు తెలియదు కానీ పప్పులు కొంటున్నా మాలే తీసుకెళ్తానమ్మా క్వారీకి అన్నాడు. నేను రెడీ క్వారీకి వచ్చాను. మరి ఎంతవరకు తీసుకెళ్తాడు అయితే నాకు తెలియదు. మా అన్నయ్య నా అన్నయ్య అన్నయ్య ఎక్కడ తీసుకెళ్తా చెప్పు. మరి పప్పు కొట్టనన్నావా? ఏం కాయలు అయ్యి దానం కలి తెచ్చాడు. నువ్వు ఏం పప్పు కొంటావు? అన్నయ్య పానీపూరి మళ్ళీ పానీపూరి దొరకదా? పానీపూరి తినాలి అన్నయ్య. హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు కదా మీరు అందరూ? అన్నయ్య తిన్న పప్పులు కొండ తీసుకెళ్తున్నాడు మా అన్నయ్య. డాడీ శ్రీకాంత్ నేను ఊరికి వెళ్తున్నానే జాతకుండండి పప్పులు తెస్తాను. ఊరు వెళ్తున్నాను మా ఆయన తీసుకెళ్తాను మా పుట్టింటికి తీసుకెళ్తున్నాడు. సరేనా చెప్పకుండా వెళ్ళిపోతున్నాను అర్జెంటుగానా? ఓకేనా పుట్టింటికి వెళ్తున్నాను మరి ఊరికి వెళ్తున్నాను. మీ ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతున్నాను కదా జాతకుండండి. వచ్చింటే పప్పులు తెస్తున్నానా? ఏ సరిగ్గా పుట్టు పెట్టాడు అన్నయ్య. నేను పోతున్నాను ఫోటో పెట్టాడు. డాడీ అని ఊరు వెళ్ళావు నీకు వీడియో చేసి పెడుతున్నాను. నువ్వే నాకు మెసేజ్ పెట్టావు. ఇవే ఏదైనా జాగ్రత్తగా ఉండాడి. నేను వచ్చేస్తాను ఎవరి దగ్గరికి పోకు ఎవరు దెబ్బలాట ఇట్టుకోకు గోసుకుంటే గొడవకి వెళ్ళకు. సరే డాడీ గంగన్న నువ్వు కూడా జాగ్రత్త. ఒరే మొత్తవారు జాగ్రత్తగా ఉండు. ఇంకెవరో సీతమ్మ జాగ్రత్తగా ఉండు. అందరు జాగ్రత్తగా ఉండండి. నేను తొందరగా వచ్చేస్తాను ఊరు వెళ్తున్నాను. సరేనా హ్యాపీ జర్నీ చెప్పండి నాకు. బాయ్ నాన్న వచ్చిన పప్పులు తెత్తనే. సరేనా బాయ్ డాడీ. మా ఆయన తీసుకెళ్తున్నాడు దిప్పుదగ్గ ఎయిర్పోర్ట్ లోని. ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అందరికి. హాయ్ అన్నయ్య ఎలా ఉన్నావు? బాగున్నావా? ఇల్లే కార్లే కదా అన్నయ్య. ఇయ్యే కాదు ఇంకా అక్కడ షెడ్లో ఉన్నాయి నాలుగు కార్లు ఉన్నాయి. ఈ కార్లే కాదు ఈ కార్లతో పని ఏం లేదు కానీ మనకి ఇల్లే మంద అన్నయ్య. 20 సంవత్సరాల నుంచి ఇల్లే మందే. ఈ రాజ్యమంతా మందే. ఇల్లు మందే. మా అమ్మ బాబ మా అమ్మ నాన్న నిజంగా చాలా మంచోళ్ళు. చాలా అంటే చాలా బాగా అంటే నిజంగా మాటల్లో చెప్పలేమన్నమాట అంత మంచోళ్ళు. మా మామయ్య దేవతనే చెప్పాలా బంగారు తల్లి. మా బాబా కూడా చాలా మంచోడు. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. ఇప్పుడు కూడా చాలా బాగా చెప్తుంది మమ్మల్ని. పని మనిషిలాగా ఎప్పుడు చూడదు. వాళ్ళు తిన్నదే మేము తింటాము. వాళ్ళకన్నా మంచిగా తింటాం మేము. విన్నా గుడ్లు అన్నీ వండుకున్న ఏమంతా మంచి బంగారు తల్లి మా మామ. వాళ్ళు పదకాలాల పాటు పచ్చగా ఉండాలి. అలాగే మేము కూడా బాగుండాలి. మా మామ బాబు బాగుంటే మేము కూడా హ్యాపీగా ఉంటాము. ఏంట్రా కార్ అంత స్పీడ్గా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? చూపలేక ఎవరు కదా మనమే. ఏంటో మంచి జోరు మీద ఉన్నాడు పిల్లడు. హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? తీ గమ్ము తీ దొంగళ్ళ తీస్తున్నాడు. మా తమ్ముడు కాయలు తెచ్చాడు. ఇప్పుడు వల వల కంటిన్యూ వచ్చేస్తా. ఇప్పుడు జోళ్ళు అక్క కోసం జోళ్ళు ఈయన పప్పలు మా తమ్ముడు తారా పుట్టడా. హాయ్ ఫ్రెండ్స్ మా తమ్ముడు పప్పులు తెచ్చాడు. జుమా కదా పప్పులు తెచ్చాడు. ఇలా ముక్కలే ఉందండి.